కొత్త సంవత్సరం 9వ తేదీ దాటినా జీతాలు అందలేదు. మరో 4 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుందంటూ రాష్ట్రంలోని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ స్థాయిలో రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ వేతనాలు అందిన కార్పొరేషన్లు, హెచ్ఓడీ ఉద్యోగులు, కొందరు టీచర్లకు డిసెంబర్ నెల జీతాలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. ఈ జాబితాలో సెర్ఫ్, పంచాయతీరాజ్ కమిషనరేట్, సర్వే డైరెక్టరేట్, ఎస్సీ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ఉద్యోగులు ఉన్నారు. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో సగం మందికే వేతనాలు అందాయి. దీంతో ఉద్యోగులు ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సిఎఫ్ఎంఎఫ్లో బిల్లులు అప్లోడ్ చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే వేతనాలు ఆలస్యమవుతున్నాయని ఆర్థిక శాఖ చెబుతున్నప్పటికీ అమ్మఒడి కోసమే తమకు వేతనాలు ఆపారంటూ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలకు పంపడం కోసం తమకు వేతనాలు ఆపితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల వేతనాలు, పెన్షన్లు కలిపి 5,600 కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇందులో జనవరి 1-2 తేదీల్లో దాదాపు 3,000 కోట్ల వరకు మాత్రమే ఆర్థిక శాఖ విడుదల చేసినట్టు సమాచారం. మిగిలిన డబ్బు 14వ తేదీ నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో వచ్చే మంగళవారం ఆర్బీఐ ద్వారా బాండ్లను వేలం వేసి నిధులు సమీకరించి వాటితో మిగిలిన ఉద్యోగుల వేతనాలు చెల్లించే అవకాశాలున్నాయి.